తెలంగాణ సమాజం స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని ఒక స్వతంత్ర రాష్ట్రంగా వెలుగొందుతున్నదంటే ఆనాడు అంబేద్కర్ గారు చేయించినటువంటి చట్టంతోనే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే అంబేద్కర్ గారికి తెలంగాణ రాష్ట్రం రుణపడింది, సమాజం రుణపడింది. అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఎంత గొప్పగా నివాళి మనం అర్పించినా తక్కువనే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ మహనీయుని యొక్క పుణ్యమ ఈరోజు మనం రాష్ట్రమైనం కాబట్టి 125వ వేడుకలు ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం, దేశం జరుపుకుంటా ఉంది, మన రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఊరేగింపులు బస్తీలలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో కొన్ని శుభవార్తలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది, ఎంత ఖర్చైనా సరే ఈ అద్భుతమైన స్థలంలో అంబేద్కర్ గారు నమ్మినటువంటి బుద్ధుడు ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్నారు. మేము స్థలం నిర్ణయం చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఉండాలి అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఆయన బాగా నమ్మినటువంటి వ్యక్తి బుద్ధుడు కాబట్టి బుద్ధుడు ముందుండాలి, బుద్ధుడి బాటలో అంబేద్కర్ గారు ఉండాలి, అంబేద్కర్ గారు వెనుక మన సెక్రటేరియట్ ఉండాలి. అంటే బుద్ధుడు ముందు వెనుక అంబేద్కరు, ఆయన వెనుక మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉంటే ఈ సీక్వెన్స్ బాగుంటుందని చెప్పి ఈ స్థలాన్ని ఎంపిక చేసినాం. ఇదేదో ఆశామాషిగా తమాషగా చేయలే. తెలంగాణ ప్రభుత్వం కూడా పేదల సంక్షేమానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని దీనికి బీ ఫిట్టింగ్గా ఉందని భావించి 125 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రిటైర్మెంట్ 61 అన్నాము. ఈ 1.5 ఇయర్ నన్ను చేసిన మూడానికి ఎంతమంది రిటైర్ అయిపోయారు? మాట అంటే మనిషి అన్నప్పుడు మాట అంటే మాట మీద ఉండాలి. ఏదో మాటలతో బతుకుతుంది తప్ప ఇలా మన ఏమైనా కొట్టపోతే ఉండదు. ఒక వారం రోజుల్లో బ్రహ్మాండమైన వార్త ఇంటర్ మీరు భారతదేశం మొత్తం కూడా అబ్బురపడిపోతుంది, అడ్డం పడుతుంది అని చెప్పింది భారతదేశం. అసలు పథకం వస్తుంది అన్నాడు. ఏదా పథకం అయ్యి ఇంకా ఎన్నిటికంటే ఎక్కువ ముఖ్యంగా తెలంగాణను మోసం చేసి ఇలా మాటలతో గ్యారంటీ చేస్తూ రెండోసారి గెలిచినా తప్ప తప్పకుండా మూడోసారి ప్రజలు గుర్తించింది నేను స్వరూపం. ఇలా ఆంధ్రాని ఆంధ్ర వాళ్ళు ఇలా అక్రమంగా నిలిచి ఆపలేని గద్దమను ముఖ్యమంత్రిని, ఆఖరి చివరాఖరి చెప్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే మోసం చేస్తుంది. 3 ఎకరాలు ఇచ్చి కరెంట్ వేస్తా, మోటార్ ఇస్తా, పెట్టుబడి నాది అంటే అది మోసం చేస్తుంది. ఆఖరి 125 ఫీట్ల విగ్రహం పెడతా అంబేద్కర్ అని చెప్పి అంబేద్కర్ విగ్రహం పెడతా ప్రపంచం మొత్తం పరిశాన్ కావాలని ట్యాంక్ బండ్ మీద ఏమైనా విగ్రహం ఇప్పటికి పునాది రాయబడలే. అందుకనే ముఖ్యమంత్రి గారికి కూడా అల్టిమేటం ఇస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్పి ఆ రోజు రాజ్యాంగాన్ని పెట్టిన వ్యక్తి అంబేద్కర్ని కూడా అవమానపరిచినాం. మీకు చివరిసారిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, 2021 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 14 వరకు ఆ విగ్రహం పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము దళితులనే కాదు, ఆయన దళిత నాయకుడు కాదు, అందరికీ నాయకుడు ఆయన. అందరం చందాలు వేసుకున్నా సరే ట్యాంక్ బండ్ పోయి 125 ఫీట్ల విగ్రహాలు మేమే పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ప్రతి మాట మోసమేనిది. కానీ ముఖ్యమంత్రి అంటే ఓట్ల కోసం, దళితుల ఓట్ల కోసం అన్నావు, నువ్వు ఆ రోజు 2వసారి కూడా పాలిస్తున్నావు. ఉప ముఖ్యమంత్రి అంటావు, రాజయ్య ఎందుకు సస్పెండ్ చేసావు ఇప్పుడు ఉంది తెలియదు. ఇప్పటికీ 3 ఎకరాల భూమి లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవాళ పెన్షన్ల కోత కట్టరు. ఇక్కడ నాకు రిటైర్డ్ ఉద్యోగులకి నన్ను ఏం సర్వ్ చేసి వచ్చిన సగం పెన్షన్ మీద అప్పుడు ఆ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, లోన్లు తీసుకుని అప్పులు ఉంటాయి, పిల్లలు చదివించే అప్పులు ఉంటాయి, వాళ్ళకు కూడా కోత పెడతా అంటే చాలా ఘోరమైన పరిస్థితి. అందుకనే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, మొత్తం తెలంగాణ ప్రతి గురువు పాదయాత్ర చేస్తాం.